టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగా చైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం సమంతపై ఫోకస్ ఎక్కువైంది. ఆమె పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టులు స్టేటస్లు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఈ బ్యూటీ విడాకులు అనౌన్స్మెంట్ నోట్ ను డిలీట్ చేసి వార్తల్లో నిలిచింది. ఆమె ఏ కారణంతో నోట్ ను డిలీట్ చేసిందో తెలియదు, కానీ చేతితో ఆమె మళ్ళీ కలవడానికి ప్రయత్నిస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ బ్యూటీ స్విట్జర్లాండ్ లో ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడ శామ్ చేస్తున్న అడ్వెంచర్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. రీసెంట్ గా ఆమె స్కింగ్ చేసింది. మంచుతో కప్పి ఉన్న రహదారుల్లో సమంత ఏమాత్రం భయం లేకుండా ఎంతో అనుభవం ఉన్నట్లుగా స్కింగ్ చేసింది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా బాగా వైరల్ అయింది. తాజాగా ఈ అడ్వెంచర్ వెనుకున్న స్టోరీ చెప్పుకొచ్చింది. తనకు ట్రైనింగ్ ఇచ్చిన ఇద్దరు వ్యక్తుల గురించి సమంత చెప్పుకొచ్చింది. తను ప్రాణాలతో బతికి ఉండడానికి కారణం వాళ్లే అంటూ ఓ పోస్ట్ స్టేటస్ గా పెట్టింది. సమంతతో పాటు ఉన్న ఇద్దరు కూడా ఫారెనర్స్. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సమంత యశోద సినిమాలో నటిస్తుంది. ఇందులో ఈమె సరికొత్త పాత్రలో కనిపించబోతుంది. దీంతో పాటు శ్రీదేవి మూవీస్ లో ఓ సినిమా అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఓకే చేసింది. బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక సమంత పోస్ట్ ను చూసిన తగ్గుబాటి వెంకటేష్ ఓ మీడియాలో సమంత పెట్టిన పోస్ట్ చూసి వెంకటేష్ విడాకులు తీసుకున్నాక సమంత చాలా యాక్టివ్ గా ఉందని, సమంత కూడా ఇప్పుడిప్పుడే బాధ నుండి బయటపెడుతున్నట్టు తాజా సమాచారం అంటూ వెంకటేష్ ఓ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు.